S1 TV YouTube ప్రేక్షకుల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అందరికీ 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ఈరోజు జనవరి 1st కదా. సో ఈ సంవత్సరం ఏదైతే ఉందో, సో మీ ఆరోగ్యం ఏదైతే ఉందో, సో మీ ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఈ సంవత్సరం అంతా, ఇయర్ అంతా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2021 కోవిడ్ వల్ల చాలామంది సఫర్ అయిపోయారు. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అలా కాకుండా ఈ సంవత్సరం ఏదైతే ఉందో, సో మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని సో మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకేనా? సో మెయిన్గా ఈ వీడియోలో వచ్చేసి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, సార్ పురుషాంగం సైజ్ అనేది పెంచుకోవచ్చా? సో ఈ సైజ్ ఏ ఏజ్ వరకు పెరుగుతుంది? ఒకవేళ నాకైతే 24-25 ఈ ఏజ్లో పెంచుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అదేవిధంగా ఏమైనా మెడిసిన్ ఉంటుందా చెప్పండి. సో కొంతమంది ఈ క్వశ్చన్ అయితే నన్ను అడిగారండి. సో ఈ వీడియోలో ఏం చేయాలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూడట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తి చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే పురుషాంగం సైజ్ అనేది ఏ ఏజ్ వరకు పెరుగుతుంది, ఏ ఏజ్ వరకు పెంచుకోవచ్చు, ఒకవేళ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి, చాలామంది అడిగారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దామండి. ఇక్కడ వచ్చేసి సాధారణంగా పురుషాంగం సైజ్ అనేది మీ జీన్స్ని బట్టి, మీ ఫాదర్ని బట్టి, మీ తాత ఏదైతే ఉందో గ్రాండ్ ఫాదర్ని బట్టి ఉంటుందండి. వాళ్ళ వాళ్ళ జీన్స్ తరపున వస్తుంది. ఇండియాలో వచ్చేసి దగ్గర దగ్గర ఒక 5 మంది అబ్బాయిలు తీసుకుంటే సాధారణంగా నార్మల్గా ఒకరో ఇద్దరో ఖచ్చితంగా పురుషాంగం సైజ్ అనేది చిన్నగా ఉందని బాధపడుతున్నారు. ఇక్కడ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది అడిగారు ఏ ఏజ్ వరకు పురుషాంగం సైజు పెరుగుతుంది సార్ అడిగారు. ఇక్కడ 20 మ్యాక్సిమం 20-21 ఈ ఏజ్ వరకు అయితే పురుషాంగం సైజ్ అనేది కొంతవరకు పెరుగుతుందండి. అంటే ఈ ఏజ్ వరకు పెరుగుతుంది. సో ఈ 20-21 దాటేసిన తర్వాత మ్యాక్సిమం పురుషాంగం సైజ్ అనేది పెరగదు. చాలామందికి ఈ మెడిసిన్ వాడితే పురుషాంగం సైజ్ పెరుగుతుంది, ఈ మెడిసిన్ వాడితే పురుషాంగం సైజ్ పెరుగుతుంది అనేసి ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అక్కడక్కడ చూసి చాలామంది అడుగుతున్నారు. సో దయచేసి అలాంటి అడ్వర్టైజ్మెంట్ నమ్మకండి. ఓకేనా? సో అడ్వర్టైజ్మెంట్ నమ్మి మెడిసిన్ మనీ పెట్టుకునేసి తీసుకుని దయచేసి వాడకండి. ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి. మా ఈ పురుషాంగం సైజ్ అనేది సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పురుషాంగం సైజ్ అనేది పెరగదు, ఇప్పుడు చెప్పాను కదా. ఓకేనా? సో ఈ ఏజ్ వరకే పెరుగుతుందండి. చాలామంది మెడిసిన్స్ ఉంటాయేమో, మెడిసిన్ తీసుకుంటే ఇంకా పెద్దదిగా పెంచుకోవచ్చేమో చాలామంది అడుగుతున్నారు. సో పెరగదండి. ఇంకోటి, చాలామంది చిన్న పురుషాంగంతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడున్న ఈ చిన్న పురుషాంగంతో నా భార్యను ఎలా సాటిస్ఫాక్షన్ చేయగలమే? ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయండి. మన వీడియోస్ ఫాలో చేయండి రెగ్యులర్గా, మీకు బాగా క్లియర్గా కొన్ని కొన్ని వీడియోస్లో నేను చెప్పుంటాను చిన్న పురుషాంగంతో ఆడవాళ్ళని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలి. సో చాలా రీసెర్చ్ల ద్వారా ఇవైతే చెప్పబడిందండి, కొన్ని టెక్నిక్స్ ద్వారా ఉన్న చిన్న పురుషాంగంతో బాగా సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. ఓకేనా? అవి మన వీడియోస్లో చాలా వరకు చెప్పే ఉంటాను, వీడియోస్ రెగ్యులర్గా ఫాలో చేయడం ట్రై చేయండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ మధ్యలో వీడియోస్ చేయడం లేదే ఎందుకు అని చాలామంది ఫ్రీక్వెంట్ అడుగుతున్నారు. ఒకటి, ఇక్కడ క్యామ్ అయితే లేదండి, నేను యాక్చువల్లీ మొబైల్స్లో చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఈ మంత్ నెక్స్ట్ మంత్ క్యామ్ అనేది కొంటున్నాను. సో క్యామ్ కొన్న తర్వాత మన తెలుగుతో పాటు మ్యాక్సిమం కన్నడ తమిళ్ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కన్నడ మన సబ్స్క్రైబర్లో కొంతమంది కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి తెలుగు వచ్చి ఆల్రెడీ తెలుగు వచ్చి కూడా మన వీడియోస్ ఫాలో చేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు, సార్ ఎప్పుడు కన్నడలో వీడియోస్ చేస్తారని. యాక్చువల్లీ టైం లేదు, హాస్పిటల్లో అక్కడ క్లినిక్లో అక్కడ పేషెంట్లు చూడాలి, మరి ఇక్కడ కాల్స్ మాట్లాడాలి, మీకు వీడియోస్ చేయాలి, యాక్చువల్ టైం దొరకడం లేదు. సో క్యామ్ అయితే కొంటున్నాను అతి తొందరలో. సో మ్యాక్సిమం క్యామ్ కొన్న తర్వాత వీలైనంత వరకు మీకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మీకు వీడియోలో అడిగిన కొన్ని డౌట్స్కి అయితే మీకైతే ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.